not, sir. It's not. 26/7 was not funny. Islamic terrorism is not funny. Being a Muslim in this country and facing all of this everywhere. దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా మధ్య కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఒక యువ ముస్లిం విద్యార్థి తన మతపరమైన గుర్తింపుపై ఉగ్రవాది అని ఆరోపించినందుకు తన ప్రొఫెసర్ను పిలిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో వాగ్వాదం సమయంలో అక్కడ ఉన్న ఒక విద్యార్థి రికార్డ్ చేశాడు. ముస్లిం విద్యార్థి ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యపై అతని ప్రొఫెసర్ని ప్రశ్నించడం చూడవచ్చు. ఈ సంఘటన విద్యార్థికి మద్దతుగా మరియు అతని ధైర్యాన్ని ప్రశంసిస్తూ అనేక మంది ట్విట్టర్ యూజర్ల నుండి కోపంతో కూడిన ప్రతిచర్యలను రేకెత్తించింది. పేరు ప్రస్తావించని ముస్లిం విద్యార్థిని క్లాస్లో ప్రొఫెసర్ టెర్రరిస్టు అని అనడంతో అవాక్కయ్యారు. ఈ జోకులు ఆమోదయోగ్యం కాదు. లేదు, నా మతం గురించి మీరు హాస్యాస్పదంగా మాట్లాడలేరు, అది కూడా అంత భయంకరమైన రీతిలో అని విద్యార్థి నొక్కి చెప్పాడు. అతను చేసిన పనిని పసిగట్టిన ప్రొఫెసర్, నువ్వు నా పిల్లవాడివి అని ఆందోళనకు గురైన విద్యార్థిని పిలిచి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ప్రొఫెసర్ ఇప్పటికీ పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక తమాషా విషయం. ఇది విద్యార్థి మరింత కలత చెంది, లేదు సార్, ఇది తమాషా విషయం కాదు. 26/11 ఫన్నీ కాదు. ఇస్లామిక్ ఉగ్రవాదం తమాషా కాదు. ఈ దేశంలో ముస్లింగా ఉండి ప్రతిరోజూ వీటన్నింటినీ ఎదుర్కోవడం తమాషా కాదు. ఉపాధ్యాయుడు మళ్లీ అతనిని తన కొడుకు అని సంబోధించడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థి తన సొంత కొడుకును టెర్రరిస్ట్ అని పిలుస్తావా అని అడిగాడు. చివరగా ప్రొఫెసర్ క్షమాపణ చెప్పడం వినవచ్చు, కానీ విద్యార్థి క్షమించండి, మీరు ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారో లేదా మిమ్మల్ని మీరు ఎలా చిత్రీకరిస్తున్నారో మార్చలేదు. Being a Muslim in this country and facing all of this every day is not funny. Just like my son. No. Will you talk to your son like that? My son. Will you call him by the name of a terrorist? No. Khalas. How can you call me like that? No problem. In front of so many people in a class. Sorry, I told you. You are a professional. You are teaching. Yeah, sorry. You can't call me that. Sorry, I told you. Sir, sorry doesn't change how you think or how you portray yourself here.